హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు, మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము కథలోనికి వెళ్దాము. పెట్టెలోని రహస్యము అనేటువంటి ఒక చిన్న కథని మీకు చెప్పబోతున్నాను అన్నమాట. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు. ఆ యొక్క వ్యక్తి చనిపోయే ముందు వాళ్ళ భార్య అయినటువంటి సీతమ్మ పేరు మీద వీలునామా రాసి కన్ను మూసేశాడనమాట. భర్త మరణించిన తర్వాత నలుగురు కొడుకులకు తన 75వ పుట్టినరోజున ఆస్తిని పంచిపెట్టింది. పంచిపెట్టేసరికి సంవత్సరంలో 3 నెలలు ఒక్కో కొడుకు దగ్గర ఉండడం మొదలుపెట్టిందనమాట. ఆస్తి అంతా రావడంతో ముసలి తల్లిని చూసుకోవడానికి బరువుగా భావించారు ఈ యొక్క స్వార్థపరులైనటువంటి కొడుకులు. తల్లిని చూసుకోవడం బరువుగా భావించారు. ఆ తర్వాత వచ్చేసి తల్లిని చులకనగా చూడటము, అంటే ఆమె దగ్గర పనులు చేయించుకోవడము మొదలుపెట్టారనమాట. ఇక నా నుండి లాభం లేదు అన్న అని వీళ్ళు నిశ్చయించుకొని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మనసులో అనుకునింది ఈ యొక్క సీతమ్మ. ఒకనాడు చెల్లెల్ని చూడడానికి పొరుగురికి వెళ్ళింది ఈ యొక్క సీతమ్మ. చెల్లెలతో తన యొక్క కష్టాలని చెప్పుకొని చాలా బాధపడింది. అప్పుడు చెల్లెలు అక్కకు ఒక ఉపాయం చెప్పిందనమాట. సీతమ్మ తిరిగి తన ఊరికి ఒక పెద్ద పెట్టెను తీసుకొని వచ్చిందనమాట. తీసుకొచ్చేసరికి దానికి ఒక తాళం వేసి ఉండింది. పెట్టె బరువుగా ఉంది, అందులో ఏముంది అని అడిగారు ఈ యొక్క కొడుకులు. అడిగేసరికి నేను మరణించాక మీరు దీన్ని పంచుకోండి అని చెప్పి చెప్పిందనమాట ఈ యొక్క సీతమ్మ. ఆస్తిని మొత్తం పంచలేదు, ఇంకా ఇలాంటి పెట్టెలు ఎన్ని ఉన్నాయో అని తమలో తాము అనుకోవడం, అంటే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈ యొక్క కొడుకులు. ఆ తర్వాత వచ్చేసి ఆ పెట్టెలో విలువైన బంగారు నగలు, రత్నాలు, మాణిక్యాలు ఉన్నాయని ఊహించారు ఈ యొక్క కొడుకులు. తల్లిని బాగా చూసుకుంటే తమకే ఈ యొక్క చెందుతుంది ఈ యొక్క పెట్టెలో ఉన్నటువంటి ఆస్తి మొత్తము అని ఆశపడి ఆ తర్వాత నుంచి ఆ యొక్క వాళ్ళ అమ్మని బాగా చూసుకోవడం మొదలుపెట్టారనమాట. 5 ఏళ్ళ తర్వాత సీతమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత తన కర్మకాండాలకు వచ్చినటువంటి సీతమ్మ చెల్లెలు సీతమ్మ కొడుకులకు ఆ యొక్క పెద్ద పెట్టెలో తాళము చెవి ఇచ్చిందనమాట. ఇచ్చి ఆ యొక్క కొడుకులు ఎంతో ఆతృతగా ఆ యొక్క పెట్టెని తెరిచి చూశారనమాట. తెరి చూసేసరికి పెట్టెను బాగా వెతికారు. ఆ యొక్క పెట్టెలో 1 రాళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఒక ఉత్తరం కూడా ఉందన్నమాట. అందులో ఇలా రాస్తుంది, డబ్బే ముఖ్యమైనటువంటి వారి జీవితంలో చివరికి మిగిలేది నిరాశే. తన ఒక తల్లి తన కొడుకుల దగ్గర మంచి ఆదరణ పొందాలనే ఇలాంటి నాటకం ఆడవలసి వచ్చింది. ఎంతో బాధాకరమైనటువంటి విషయం అనమాట. మీరు డబ్బు మాయలో పడి మానవత్వాన్ని పోగొట్టుకోకూడదని నా యొక్క చివరి కోరిక అని ఈ యొక్క ఉత్తరంలో ఆ యొక్క కొడుకుల యొక్క ప్రవర్తన గురించి రాసిందనమాట. రాసేసరికి ఆ యొక్క వాళ్ళు వాళ్ళ యొక్క తల్లి మీద చూపించినటువంటి ప్రవర్తనకు ఆ యొక్క 4 కొడుకులు బాధపడ్డారనమాట, సిగ్గుపడ్డారు. కాబట్టి పిల్లలు, ఈ యొక్క కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము, ఎప్పుడు కానీ మన యొక్క తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి, మన యొక్క తల్లిదండ్రులని ఎప్పుడు విడవరాదు అనేటువంటి నీతి మనకు ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.